కురువా అంటే గొల్ల. అతను కన్వర్టెడ్ క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే అతను అతనికి ఎవరు డబ్బు ఇస్తున్నారు, అతను ఆల్రెడీ గ్రామంలో చర్చి కడతా అంటే మన పెద్దలు అతను రైతు రైతులంతా కలిసి వద్దన్నారు, వద్దు ఆల్రెడీ మన గ్రామం 4 చర్చిలు ఉన్నాయి అవసరం లేదన్నారు. ఇతను ఏం చేశాడంటే పెద్దలు ఎవరు సంప్రదించకుండా పొలం తీసుకున్నాడు. మామూలుగా పొలం కొనుక్కున్నా అనుకున్నాం మేడం, మొన్న గత ఈ ఎన్నికల సందర్భంగా పిల్లర్స్ వేశారు మేడం, వేసి అప్పుడు పిల్లర్స్ వేసిన తర్వాత చర్చి అని మాకు తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఏమంటా అంటే మేము చర్చి కడితే మీకు అభ్యంతరం ఏమి అంటున్నారు, మన ఎస్ఐ గారిని కలిసాము అంటే అది అతను ఏమంటున్నా అంటే వాళ్ళు కట్టుకుంటారు కదా అన్నాడు. అంటే మేము చెప్పాము ఆల్రెడీ ఢిల్లీల గ్రామంలో గతంలో హిందూ ముస్లింస్ ఇద్దరు కలబడి 5 ప్రాణాలు పోయాయి, ఇంతవరకు కూడా కేసు కూడా ఉంది మేడం, చాలా అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అల్లర్లు శబ్దం అనుకొని ప్రశాంతంగా ఉంది. కర్నూలు జిల్లాలో జిల్లాలకు రావంటే మన కలెక్టర్ అందరికీ మీకు తెలుసు మేడం. ఇప్పుడు ఈ సమయంలో అక్కడ అరువు ఉంది మేడం, అక్కడ అంటే మన లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి వారిని ఆ సంక్రాంతి పండుగ రోజు అప్పుడు తీసుకొచ్చి అక్కడ పారబేట ఉత్సవం చేస్తాం మేడం. ఆ పారబేట ఇక్కడ పారబేట అయితే ఏంటి దగ్గర మేడం, ఒక 30-40 ఫీట్స్ ఆ దగ్గరలో చర్చ జరుగుతుంది. ఆ ఈ యొక్క పారవేడ ఉత్సవానికి మా గ్రామం కనీసం ఉంటే 1000 మంది మొత్తం హిందువులందరూ కూడా అక్కడికి ఆ యొక్క సంఖ్యలో చర్చి కట్టే దగ్గర ఏ ఒక్క క్రిస్టియన్ కూడా లేదు. మీకు మనము ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాము, సో మనము చర్చ్ కట్టవచ్చు, ఈ టెంపుల్స్ హిందూ టెంపుల్ ఏదైనా మైనారిటీ కమిషన్ అప్రూవల్స్ లేవు మేడం. సరే ఇది చూస్తాం రిజర్వేషన్ పాస్ చేసిన లేదా పంచాయతీ చూస్తాం అందుకే రిపోర్ట్ కాల్ఫర్ చేస్తాం ఇద్దరికి ఎంపీడీఓకి నేను స్టాప్ చేయలేము, ఎందుకంటే నేను ఒకసారి చూస్తాను అక్కడ ఏం పరిస్థితి ఉంది నాకు తెలిసేదానికి చెప్పాను కి యాక్చువల్లీ ఏం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మీరు కూడా టెంపుల్స్ కట్టవచ్చు, దేకన్ ఆల్సో డు, సో వాట్ ఇండియాలో ఉన్నాము, ఇక్కడ ఎవరైనా ఆల్ ద మస్జిద్ టెంపుల్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ బై, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? పర్మిషన్ తీసుకోవాలి, మీతో పర్మిషన్ కావాలి, మనము చూస్తాము అది చూస్తాము. కానీ దిస్ ఇస్ ఎన్ అన్నెసెసరీ డిమాండ్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వి లివ్ ఇన్ అ సెక్యులర్ కంట్రీ. మీరు కూడా 2-3 టెంపుల్స్ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి బాగుంటది, భవిష్యత్తులో గొడవ పడే స్థితి ఉంది. అందరూ ఇలాగా ఆలోచిస్తున్నారు మేడం, ప్రతి ఒక్కరు చెప్పండి నా ప్రతి ఒక్కరికి సిగ్నేచర్ ఉంది దాంట్లో, ప్రతి ఒక్కరికి నేను జిల్లా గ్రామం వచ్చి ఎవరిని మీరు అడిగినా కూడా నేను అది చూస్తాను, అది అన్ని చూస్తాను. కానీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దట్ అందరూ మీ సైడ్ లో ఉన్నారు. And you cannot stop anybody from constructing any temple. Don't show this intolerant behavior in front of me. We are in a democratic, secular country. I will see what is the local problem. I will send my tehsildar, panchayat secretary. But don't give me this excuse, it is close to temple. It is not acceptable. Hindu kutumbalam daggara dadapu 100 kilometers, 100 meters pettadaniki ledu madam.
అక్కడ హిందూ టెంపుల్ కానీ హిందూ కుటుంబాలు ఉన్నాయి సార్.